అమ్మ ఏనాడు బయటికి వచ్చిన వ్యక్తి కాదు మా అమ్మ ఎట్లా ఉంటుందో సగం మందికి తెలియదు ఆమె అసలు రాజకీయాలంటే పడదు అమ్మకి అవకాశం ఇస్తే నన్ను కూడా లాక్కుని వెళ్ళిపోతుంది రాజకీయాల నుంచి అమ్మ అంటే బ్రహ్మణి అంతే కానీ అలాంటి తల్లిని కూడా శాసన సభ సాక్షిగా అవమానించారు తల్లి అవమానించారు అంటే ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆనాడు నేను చూసాను ఒక నెల బట్టి మా తల్లి కోలుకునేవారు మేమేనాడు విజయలక్ష్మి గారి గురించి అట్లా మాట్లాడలేదు షర్మిల గారి గురించి మాట్లాడలేదు భారతి రెడ్డి గారి గురించి మాట్లాడలేదు వాళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు కూతురు గురించి కూడా మేమేనాడు మాట్లాడలేదు కానీ చూడండి తల్లి ఎట్లా అవమానిస్తున్నారు అంటే మమ్మల్ని అవమానించి మేము భరిస్తాం మాకేమోదు ఇంట్లో అవమానిస్తే మేము భయపడతాం పారిపోతాం అనుకున్నారు తల్లి కానీ పోరాటం మా ఇంట్లో కోసం కదా తల్లి మీకోసం ఈ పాదయాత్ర చేసేది మీకోసం తల్లి ఎన్ని అవమానాలనో మేము పడతాం తల్లి మా అమ్మ కూడా చెప్పేసి వచ్చేసిన నేను ఇంటికి రానమ్మా 400 రోజులు పండగలకు రాను ఏమి రాను నేను ప్రజల్లో ఉంటాను తల్లి అని చెప్పాను దానికే ఎంత బాధపడిందో మా తల్లి నాకు తెలుసు మాది ఉమ్మడి కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలుసు కానీ నేను ఎన్ని అవమానాలనో పడతా ఎన్నైనా చేస్తా కానీ మీకోసం పోరాటం తల్లి మీకోసం పోరాడుతున్నా కనుక నా 3 బండ్లు పట్టుకెళ్ళిపోయారు నా పైన కేసు పెట్టారు అయినా చిన్న సౌండ్ బాక్స్ పెట్టుకుని మైక్ పట్టుకుని చూడండి ఎన్ని రకాల ఇబ్బంది పెడుతున్నారు.